కొత్త జిల్లాల్లో ఆ ఘనత విశాఖకే సొంతం అదేంటంటే కొత్త జిల్లాల కూర్పు మార్పుతో ఏపీలో అనేక జిల్లాల పూర్వ స్వరూపాలు స్వభావాలు మారిపోతున్నాయి విశాఖ జిల్లా విషయానికి వస్తే ఏపీలోనే బుల్లి జిల్లాగా అవతరించింది ఒకప్పుడు అరవై లక్షల జనాలతో భౌగోళికంగా అతిపెద్ద విస్తీర్ణంతో అలరారిన విశాఖ ఇప్పుడు అందులో మూడవ వంతుకు చేరుకుంది ఏపీలో కేవలం పదకొండు మండలాలతో ఆరు అసెంబ్లీ సీట్లతో పద్దెనిమిది లక్షల జనాభాతో విశాఖ రూపం ఉంది ఇప్పుడు అంతేకాదు కేవలం తొమ్మిది వందల ఇరవై ఎనిమిది చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో విశాఖ ఇక మీదట కనిపించనుంది ఈ విశాఖలో ఏజెన్సీ ఊసులేదు అరకు అందాల ఆర్భాటం కానరాదు పాడేరు జలపాతాల హొయలు లేదు అంతదాకా ఎందుకు పచ్చని గ్రామీణ వాతావరణం గుబళింపు అసలు లేనేలేదు అంతా విశాఖ సిటీలోనే ఉంది ఇటు చూసినా సిటీలో అటు ఇటు తిరిగితే చాలు చిన్నదైన విశాఖ జిల్లా మొత్తం చుట్టేయొచ్చు ఒకనాడు అతిపెద్ద జిల్లాకు పెద్దగా ఉన్న జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఇప్పుడు బుల్లి జిల్లాకు కలెక్టర్గా కంటిన్యూ అవుతున్నారు ఈ విభజనతో విశాఖ చాలానే కోల్పోయిందని అంటున్నారు తనకున్న ఆస్తులన్నీ అనకాపల్లికి అల్లూరి సీతారామరాజు జిల్లాకు సరిదేసి మరి తాను కురచగా మారిపోయిందని నగరవాసులు నిట్టూరుస్తున్నారు మరి ఈ బుల్లి జిల్లా ప్రగతిలో పెద్ద జిల్లాగా మారుతుందేమో చూడాలి